ग्राम पंचायती की वेलादि रूपायलु शिस्तु कड़ुतुन्ना मूग जीवालकु चोटु लेदनी तूर्पु गोदावरी जिल्ला कपिलेश्वरपुर मंडलं अंगर ग्राम मांसं व्यापारुलु आवेदन व्यक्तं चेशारु। कबीलालो मेकलु निवासानिकी अनुमति इव्वालनि व्यापारुलु अधिकारुलकु मोरपेट्टुकुन्नारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 5 దశాబ్దాల నుండి పలు కుటుంబాలు మేక మాంసం వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని దశాబ్దాల నుండి మేకలను కబేళాల్లోనే ఉంచి వారాంతపు సంతల్లో మాంసాన్ని విక్రయించేవాళ్ళమన్నారు। మేకలను కబేళాల్లో ఉంచేందుకు గతంలో పంచాయతీ పాలకవర్గాలు అనుమతి ఇచ్చేవన్నారు। కబేళ ద్వారా పంచాయతీకి ప్రతి ఏడాది 60 నుంచి 70 వేల రూపాయల ఆదాయం సమకూరుతుందని వారు తెలిపారు। అయితే ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి కబేళాల్లో మేకలు తలదాచుకునేందుకు అనుమతి ఇచ్చేది లేదంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు। దీనిపై అధికారులకు వినతి పత్రాలను అందజేశామన్నారు। ఈ కార్యక్రమంలో అంగర మేక మాంసం వర్తక సంఘం సభ్యులు ఆరి చిన్న, దమ్మ రాజశేఖర్, దమ్మ ప్రసాద్ రావు, దమ్మ వీర్రాజు, శివప్రసాద్ తదితరులు ఉన్నారు। 70 సంవత్సరాల నుంచి ఇక్కడే మా మొత్తలు తాతలు అందరూ కూడా ఇక్కడ వ్యాపారం చేసి జీవనం సాగిస్తున్నామండి। ఇంతవరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి। కెమెరాలో మేకలు పెట్టుకుంటూ వ్యాపారం చేసేవాళ్ళం। ఈరోజు సెక్రటరీ గారు వచ్చి ఏమంటున్నారంటే కెమెరాలో మేకలు పెట్టద్దు, మీరు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి అంటున్నారు। ఇళ్ళ దగ్గర పెట్టద్దేమో అని జనం గొడవ పెడుతున్నారండి। అలాగే తలకాయలు కాల్చొద్దు కూడా అని చెప్పేసి అంటున్నారండి। కెమెరాల దగ్గర కాల్చుకుంటాం తలకాయలంటే అక్కడ కూడా వద్దంటున్నారు సెక్రటరీ గారు। ఎందుకంటే మీరు ఏం చేస్తారో చేసుకోండి, మా కెమెరాల నుంచి మేకలు పెట్టడానికి కుదరదు అని చెప్పేసి ఆయన అంటున్నారండి। మా ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో కూడా మాకు దిక్కుతోచన పరిస్థితిలో ఉందండి। మా పరిస్థితి వ్యాపారం చేయాలో చేయకూడదో కూడా మాకు అర్థం అవ్వట్లేదండి। మా పరిస్థితి ఎలా ఉందండి? 70,000 రూపాయలు ఆదాయం కడుతున్నామండి। 70,000 అండి, 1 రూపాయి 2 రూపాయలు 70,000 ఆదాయం కడుతున్నామండి ప్రతి సంవత్సరం కూడా। కబేళ అభివృద్ధి కూడా ఇప్పటి వరకు రూపాయి ఖర్చు పెట్టింది పంచాయతీ కూడా లేదండి। కబేళలో ఒక పైపు పోయినా అందరూ చెప్పాలి శుభ్రం చేయించిన పంచాయతీ వాళ్ళు ఏ సమస్య కూడా మాకు తీర్చలేదండి। ఇప్పుడు దాకా తీర్చిన కూడా ఏది లేదండి। మేమే ప్రతి సమస్యను కూడా మేమే పరిష్కరించుకోండి, మేము పని చేసుకుంటూ అక్కడ అన్ని చేసుకుంటూ ఉన్నామండి। ఈ 6 రోజులు ఇలాగ కమేళలో మేకలు పెట్టద్దని అనేక ఇబ్బందులు పెట్టి మేము ఊరి నుంచి ఉండాలో పోవాలో కూడా ఏం తెలియని పరిస్థితి ఏర్పడ్డదండి। వ్యాపారం చేయాలో వద్దు ఇక అర్థం లేకుండా ఉందండి। కెమెరా దగ్గరకు కూడా కెమెరాకి వచ్చే టైంకి మేము వ్యాపారం చేయాలో లేదో కూడా ఇబ్బంది పరిస్థితి ఏర్పాటు చేశారండి। సెక్రటరీ గారికి చెప్తే చేసుకుంటే చేసుకోండి, మానేం లేకపోతే అని చెప్పేసి చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు। ఎవరి దగ్గరికి వెళ్తారో వెళ్ళండి, ఏం చేసుకుంటారు చేసుకోండి, నేను ఇంతే పలానా రావులపాలెంలో ఇలా ఉందని మేకలు పెట్టుకుంటున్నారు, మెండపట్నం మీరు ఎంక్వైరీ చేయండి, రాజమండ్రిలో ఎంక్వైరీ చేయండి, కాకినాడలో ఎంక్వైరీ చేయండి, ప్రతి చోట పెట్టుకుంటేనే మాకు ఇవ్వండి, లేకపోతే లేదంటే అవన్నీ నాకు అనవసరం, నేను చెప్పిందే వేదం అని చెప్తున్నాడండి ఆయన అండి। 70,000 రూపాయలకి అండి ఆఫీసర్ గారు మాకు రెస్పాండ్ కూడా ఏం చెప్తులేదండి। ఈ 70,000 రూపాయలు కట్టినా కానీ సమాధానం కూడా మాకు లెటర్ బాడుతూ కూడా ఇస్తలేదండి। మరి నేను లాసిపోతున్నానండి, మేకలు కోసేగడము కోనెత్తలేదండి, అందులో పెట్టమంటేనేమో ముద్దలేసి పెట్టమంటే కూడా వీళ్ళు ఒప్పుకుంటలేదండి। దాన్ని బట్టి మాకు పంచాయతీ ఒప్పుకుంటలేదండి, చాలా ఇబ్బంది పెడుతున్నాడండి ఆఫీసర్ గారు, ఏడిపింతున్నాడు కూడానండి।